అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ మహాబాహు యుధిష్ఠిర, నేను చెబుతున్న మాట విను. నువ్వు ఇప్పుడు ఆచార్యుడితో యుద్ధాన్ని ఆపు. ఈయన ఎప్పుడూ కూడా నిన్ను పట్టుకోవాలని చూస్తుంటాడు, కనుక నీతో యుద్ధం చేయటం ద్రోణుడికి తగింది కాదు. ఈ ద్రోణుడి వినాశనం కోసం పుట్టినవాడే ఈయనను చంపుతాడు, కనుక గురువును విడిచిపెట్టి దుర్యోధనుడున్న చోటుకి వెళ్ళు. రాజారాజ్ఞి యోద్ధవ్యహ నారాజ్ఞ యుద్ధమిష్యతే. రాజుతోనే యుద్ధం చేయాలి, కానీ రాజు కాని వారితో యుద్ధం చేయకూడదు. కనుక దుర్యోధనుడు ఉన్న చోటికి వెళ్ళు, అతడితో నువ్వు యుద్ధం చేయి. ఇటు నా సహాయంతో అర్జునుడు, భీముడు, కౌరవులతో యుద్ధం చేస్తూ ఉంటారు అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ మాట విని, ధర్మరాజు ఒక ముహూర్తకాలం ఘోర యుద్ధం గురించి ఆలోచించాడు. అప్పుడు ప్రదోషకాలం అయ్యింది. ఆ సమయంలో రణభూమిలో ఇంకొక వైపున ద్రోణుడు పాండవ పాంచాల సైన్యాలను సంహరిస్తున్నాడు అన్నాడు సంజయుడు. 163, 164, 165, 166 అధ్యాయములు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కౌరవ పాండవుల మధ్య జరుగుతున్న యుద్ధం అతి ఘోరంగానూ భయంకరంగానూ జరుగుతుంది. అప్పుడు లోకాన్ని అంతా చీకటి ధూళి కప్పివేశాయి. యుద్ధభూమిలో నిలబడిన యోధులకు ఆ చీకటిలోనూ దుమ్ముల్లోనూ ఎవరెవరో తేలియటం లేదు, ఎవరో చాలామంది చచ్చిపోయారు. అందుచేత ఒకరినొకరు గుర్తించలేకపోతున్నారు. కేవలం అక్కడ అనుమానంతో, సంజ్ఞలతోనూ మాత్రమే యుద్ధం జరుగుతోంది. ఏ ఆభరణాలు వేసుకున్నారో దాన్ని బట్టి యుద్ధం జరుగుతున్నది. ఆ కటిక చీకటిలో నీ కుమారుడి ఆలోచన ప్రకారంగా వేల కొద్ది మహారథులు కొట్టుకున్నారు. చీకటి మరింతగా దట్టంగా కప్పబడిపోవటంతో సమస్త సేనలు, సేనా రక్షకులు ఎంతో వ్యామోహానికి గురి అయ్యాయి. అధర్మ యుద్ధం. ఓ మహారాజా, నీ పుత్రుడైన దుర్యోధనుడు సేనాపతులకు తగిన ఆదేశాలను ఇచ్చాడు. మళ్ళీ వ్యూహ నిర్మాణం చేశాడు ఆ చీకట్లోనే. ఆ వ్యూహంలో ముందు ద్రోణుడు ఉన్నాడు, మధ్యలో శల్యుడు ఉన్నాడు, అంటే ఇరుప్రక్కల అటు ఇటు అశ్వత్థామ శకునులు ఉన్నారు. అలా ద్రోణుడు వ్యూహాన్ని పన్ని తానే స్వయంగా సకల బలాలను రక్షించాడు. ఆ రాత్రి సమయంలో దుర్యోధనుడు కాలబలాన్ని అంతటిని ఓదార్చి ఇలా అన్నాడు, ఓ వీరులారా, మీరు పెద్ద పెద్ద ఆయుధాలను విడిచిపెట్టి బాగా ప్రజ్వలించే దీపాలను చేతిలో పట్టుకోండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే సైనికులందరూ దుర్యోధనుడి ఆజ్ఞను పాటించారు. అలాగే దేవతలు, ఋషులు, గంధర్వులు, దేవఋషులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, నాగులు, యక్షులు, ఉరుగులు మొదలైన దేవజాతులు కూడా వాళ్ళు పడుకోకుండా ఆకాశంలో నిలబడి దీపాలను పట్టుకున్నారు. వాళ్ళు కూడా దీపాలు పట్టుకున్నారట. పర్వాలే, పైనుంచి కొంచెం లైట్ వచ్చినట్టుంది. ఆ దీపాలు పేర్లు చెప్తాను, ఋషుదీపం, గంధర్వదీపం, దేవఋషుదీపం. ఆకాశంలో నిలబడి దీపాలను అంతా వేరువేరే విధంగా పట్టుకున్నారు. ఇంకా చాలు, ఇక అంతే కదా. సుగంధభరితమైన తైలంతో వెలిగించిన దీపాలు అవన్నీ కూడా, అవన్నీ సుగంధభరితమైనటువంటిది. దిగ్దేవతలు కూడా పట్టుకున్నారు, అంత దేవతలందరూ వచ్చి ఇవి క్రిందికి దిగుతూ కనిపించాయి. అవన్నీ కూడా అట్లా దిగుతూ, అలాగే ఇరుపక్షాలకు బాగా సౌకర్యంగా ఉండాలని వాళ్ళు కూడా దీపాలు వెలిగించారు. ఆ రాత్రి సమయంలో అగ్నికాంతులతో సేన మళ్ళీ స్పష్టంగా విడివిడిగా కనిపించింది. ఇంకా చాలు, అంత పెద్ద లైట్లు, కొన్ని వేల కోట్ల లైట్లు, ఇంకెందుకు? సేన విలువైన నగలతో జ్వలిస్తూ మీద పడుతున్న దివ్యాస్త్రాలతో విరాజిల్లింది. ఇంకదే చాలు. ఈ లైట్లు ఒకదాని మీద ఒకటి పడి, వీళ్ళ యొక్క ఆభరణాల మీద పడి, అవే ప్రతి వెలిగించాయి, అవన్నీ కూడా ప్రకాశవంతం చేశాయి. ప్రతి రథంలోనూ
ఐదు దీపాలు పెట్టారు. అంటే ఆ దీపాలు ఎటువంటివి అంటే కింద పడకోకుండా ఉండేటువంటివి. ప్రతి ఏనుగు మీద మూడు దీపాలు పెట్టారు, అవి కూడా అంతే, దీపాలు కింద పడవు. ప్రతి గుర్రం మీద ఒక పెద్ద దీపాన్ని భద్రపరిచారు, భద్రంగా పెట్టారు. ఇలా యుద్ధభూమిలో కౌరవులు పాండవులు వెలుతురు వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఏ దీపాలు పెట్టే అవి యుద్ధం చేయవు, ఊరికే దీపం పట్టుకొని నిలుతూ ఉంటాయి. ఆ విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాటు అంతా క్షణకాలంలో చేసుకున్నారు చూడండి. అప్పుడు ఆ దీపాలన్నీ నీసేనను ప్రకాశింపజేశాయి. దీపాలను తైలాన్ని చేతిలో పట్టుకునే కాల్బలం నిలబడి ఉంది. పదాతి బలం చేత సమస్త సేనలు రక్షించబడుతున్నాయి. కాకడాలు పట్టుకున్నారు చాలామంది. పూర్వం కాకడాలు అంతే, కాకడాలే మా సర్వం, కాకడాలతోనే వెలిగిపోతుంది. అనేక విధమైనటువంటి తైల దీపాలు అప్పుడు అవి ఆకాశంలో మెరుపుల చేత ప్రకాశింప చేయబడుతున్న మేఘాలలాగా కనిపించాయి. అలా యుద్ధభూమిలోకి వెలుగు వచ్చింది. నీ సేనలన్నీ దీపకాంతితో ప్రకాశిస్తూ ఉండటాన్ని పాండవులు చూశారు. వెంటనే తమ సేనలోని కాల్బలాన్ని దీపాలు వెలిగించమని ఆదేశించారు. అలా వారు కూడా రణభూమిలో దీపాలను వెలిగించారు. వారు దీపాలను పట్టుకొని సకల సేనలలోకి కాల్బలాలను వేణుగులను రథాలను గుర్రాలతో కలిపి నీ సేనను ప్రకాశింపజేశారు. అలాగే పాండవ రక్షణలోని సేనలను కూడా చక్కగా ప్రకాశింపజేశారు. ఆ రాత్రి సమయాల్లో జరిగే యుద్ధాన్ని చూడాలని దేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు, అప్సరసులు వచ్చారు. ఓ మహారాజా, దుమ్ము చీకటితో బాగా కప్పబడిపోయిన ఆ ప్రాంతమంతా దీపాల కాంతులతో ప్రకాశించింది. వెంటనే వీరులు మళ్ళీ యుద్ధం మొదలుపెట్టారు. సేవకులు సుగంధ తైలంతో వాటి ఒత్తులను తడుపుతున్నారు. ఆ కురుక్షేత్రంలో దేవతలు, గంధర్వులు కూడా దీపాలు వెలిగిస్తున్నారు. మహారాజా, ద్రోణుడు భయంకరంగా యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు. తర్వాత ఆ రాత్రి సమయంలో అతి ఘోరమైన యుద్ధం జరిగింది. అది వర్ణనాతీతం. అప్పుడు సాత్యకి భూరీల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. సాత్యకి కోపించి శక్తితో భూరి ఛాతిపై వేగంగా కొట్టాడు. దాంతో భూరి శరీరం చిన్నాభిన్నమైపోయింది. శూరుడైన భూరి చనిపోయాడు. అది తర్వాత అశ్వత్థామ నీ కుమారుడికి సంతోషం కలిగించాలని బాణాలతో దిక్కులన్నిటినీ కప్పేశాడు. ఘటోద్గజుడిపై కూడా బాణవృష్టిని కురిపించాడు. గాఢంగా చీకట్లు కుమ్ముకొని ఉన్న ఆ అర్ధరాత్రి సమయంలో దేవేంద్ర ప్రహ్లాదుల మధ్య జరిగిన యుద్ధంలాగా అశ్వత్థామ ఘటోద్గజుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. అశ్వత్థామ యుద్ధంలో ఘటోద్గజుడిని గాయపరిచి పెద్దగా సింహనాదం చేశాడు. నీ కుమారుడు సకల యోధులు అభినందనలను అందుకున్నాడు. తరువాత భీమ దుర్యోధనుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 167-173 అంతవరకు గల అధ్యాయాలు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, ద్రోణుని వద్దకు వస్తున్నటువంటి సహదేవుణ్ణి కర్ణుడు అడ్డగించాడు. సహదేవుడప్పుడు 9 బాణాలను ప్రయోగించి కర్ణుణ్ణి బాధించాడు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. సహదేవుడి వద్ద ఆయుధాలు ఖాళీ అయిపోయాయి. అయినా కర్ణుడు బాణాలు ప్రయోగిస్తూనే ఉన్నాడు. అప్పుడు సహదేవుడి యుద్ధభూమి నుండి పరిగెత్తాడు. మరోవైపున ద్రోణుడి మీదకు వేగంగా వస్తున్న విరాటుణ్ణి శల్యుడు బాణాలతో కప్పేసి అడ్డగించాడు. అప్పుడు వారి మధ్య యుద్ధం జరిగింది. ఓ మహారాజా, తర్వాత నకులుడి కొడుకైన శతానికుడు వేగంగా బాణాలతో నీ సేనను వధించసాగాడు. భీకరమైన ఆ రాత్రి వేళలో నీ వారిని వారికి మధ్యలో ఘోరమైన యుద్ధం జరిగింది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, రథాలపైన, ఏనుగులపైన, గుర్రాలపైన వెలుగుతున్న దీపాలు ఆకాశం నుండి జారిపడిన పెద్ద ఉల్కలలాగా కనిపిస్తున్నాయి.
రణరంగంలో ఆ రాత్రి దీపాల కాంతితో పగలుగా మారిపోయింది. తర్వాత దృష్టద్యుమ్నుడు 3 తీక్ష్ణమైన బాణాలను ధృమసేనుడిపై ప్రయోగించాడు. వాటితో దృష్టద్యుమ్నుడు ధృమసేనుణ్ణి గాయపరిచాడు. అంతలోనే ఒక బాణాన్ని వేగంగా ప్రయోగించి ధృమసేనుడి తలను ఎగరగొట్టేశాడు. ఆ తల రణభూమిలో నేల మీద పడిపోయింది. అదే సమయంలో కౌరవ పక్షంలోని ఎంతోమంది రాజులు సాత్వికిని చుట్టుముట్టారు. ఇంతలో ద్రోణుడు దృష్టద్యుమ్నుడి రథం వైపు వెళ్ళాడు. అప్పుడు ఆ రాత్రి సమయంలో ద్రోణుడికి పాంచాల సేనలో ఉన్న దృష్టద్యుమ్నుడికి మధ్య అద్భుతమైన యుద్ధం జరిగింది. తర్వాత యుద్ధంలో కర్ణుడు అమానుష పరాక్రమం చూపించాడు. అర్జునుడు కర్ణుణ్ణి ఎదిరించాలని అనుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున కంగారు పడకు. ఇప్పుడు కర్ణుడు ఇంద్రుడిలాగా సంచరిస్తున్నాడు, అమానుషమైన శక్తి కలిగి ఉన్నాడు. ఈ పరిస్థితులు అతన్ని ఎదుర్కోవటానికి నువ్వు తగినవాడివే, లేదా రాక్షసుడైన ఘటోత్కజుడు తగినవాడే. వీరిద్దరూ తప్ప మరొకడు కర్ణుణ్ణి ఎదుర్కోలేడు. నతు తావదఘం మన్యే, నతు తావదఘం మన్యే, ప్రాప్తకాలం తవానఘ, ప్రాప్తకాలం తవానఘ, సమాగమం మహాబాహో, సమాగమం మహాబాహో, సూతపుత్రేణ సంయుగే, సూతపుత్రేణ సంయుగే. నా అభిప్రాయ ప్రకారం, నా ఆలోచన ప్రకారం, యుద్ధంలో నీకింకా సూతపుత్రుని ఎదుర్కోవలసిన సమయం రాలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు కర్ణుడు ప్రజ్వలించే మహోల్కలాగా వెలిగిపోతున్నాడు. అంతేకాదు, అతడి వద్ద ఇంద్రుడిచ్చిన శక్తి అనే ఆయుధం ఉంది. ఆ మహాశక్తిని నీ మీద ప్రయోగించడానికే కర్ణుడు దాన్ని రక్షించుకుంటూ ఉన్నాడు. ఆ శక్తి ఆయుధం మహాభయంకరమైన రూపాన్ని ధరిస్తుంది. కనుక నీకిప్పుడే కర్ణుని ఎదిరించే సమయం రాలేదు. కాబట్టి ఇప్పుడు ఘటోత్కజుడు మాత్రమే కర్ణుడు ఎదిరించాలి. అతడు దేవతల వంటి పరాక్రమం గలవాడు, భీముని కుమారుడు. అతడి వద్ద కూడా దివ్యాస్త్రాలు, రాక్షసాస్త్రాలు, ఆసురాస్త్రాలు చాలా ఉన్నాయి. అతడు తప్పకుండా కర్ణుని జయిస్తాడు. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహము లేదు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు వెంటనే ఘటోత్కజుడిని పిలిచాడు. ఘటోత్కజుడు కృష్ణార్జునుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఘటోత్కజుడు కవచధారి అయి ఉన్నాడు, ధనస్సు పట్టుకొని ఉన్నాడు. అతడు శ్రీకృష్ణుడికి అర్జునుడికి నమస్కారం చేశాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. ఘటోత్కజుడితో నవ్వుతూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నాయన ఘటోత్కజ, నేను చెప్పే మాటను బాగా విని గ్రహించు. ఇప్పుడు యుద్ధభూమిలో నీ శౌర్యాన్ని చూపించవలసిన సమయం ఆసన్నమైంది. ఈ అవకాశం నీకే వచ్చింది, ఇంకెవరికీ లభించలేదు. ఇప్పుడు నీ బంధువులు ఆపదలో మునిగిపోతున్నారు. వారు మునగకుండా ఉండాలంటే నువ్వు వారికి తెప్పవు కావాలి. నీ దగ్గర నానా విధాలైన అస్త్రాలున్నాయి. అంతేకాకుండా నీకు రాక్షస మాయ కూడా ఉంది. ఆవుల కాపరి ఆవులను తోలినట్టుగా యుద్ధంలో ఈ కర్ణుడు తన బాణాలతో పాండవ సైన్యాన్ని పారద్రోలుతూ ఉన్నాడు, తరిమికొడుతూనే ఉంటాడు. కర్ణుడు మేధావి, శౌర్యం కలవాడు. ఇప్పుడు పాండవ సైన్యంలోని క్షత్రియ శ్రేష్ఠులను ఎలా బాధిస్తున్నాడో చూడు. అతడు మహత్తరమైన బాణవర్షాన్ని కురిపిస్తూ మన పక్షంలోని రాజులను ఎలా వధిస్తున్నాడో చూడు. ఈ అర్ధరాత్రి పూట కర్ణుడి బాణాలతో పాంచాలను ఎంతో పీడించబడుతున్నారు. సింహానికి భయపడ్డ మృగాలలాగా పారిపోతున్నారు. కనుక ఓ వీర, యుద్ధంలో పెరిగిపోతున్న ఈ కర్ణుణ్ణి నువ్వు తప్ప మరొకరు అడ్డుకోలేరు. ఓ మహాబాహు, నువ్వు నీ మేనమామల తేజస్సుకు, తండ్రుల తేజస్సుకు తగినట్లుగా వీర కార్యాన్ని చేయాలి. ఏతదర్థం హి హైడింబ పుత్రానిచ్చంతి మానవాగ, పుత్రానిచ్చంతి మానవాగ, కథం నస్తారయేద్ దుఃఖాత్
సత్వం తారయ బాంధవాన్, సత్వం తారయ బాంధవాన్. ఓ హిడంబపుత్ర, దుఃఖం నుంచి మమ్మల్ని ఎలా తరింపజేస్తాడా అనే ఉద్దేశంతోనే మానవులు పుత్రుణ్ణి కోరుకుంటారు. ఓ ఘటోత్కచ, పితరులు ఇలా పుత్రులను స్వార్థ కోసమే కోరుకుంటారు, స్వార్థం కదా. ఇహలోకాత్ పరే లోకే తారయిష్యంతి ఏ హితాః. వాళ్ళు మంచివాళ్లే, మేలు చేసి పితరులను ఈ లోకం నుంచి తరింపజేసి పరలోకానికి చేర్చడం కోసమే ఉన్నారు. ఇప్పుడు నీ కర్తవ్యం కూడా ఇలాగే ఉంది, నీ తండ్రులకు మేలు చేసి తరింపజేయి. యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ ఉంటే నీకెప్పుడూ భయంకరమైన బలము, రాక్షస మాయలు పుష్కలంగా ఉంటాయి. ఈ అర్ధరాత్రి సమయంలో కర్ణుడు ప్రయోగించిన బాణాలతో పాండవ సేన తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ పాండవ సేనకు నువ్వే తీరం కావాలి. పైగా రాత్రి సమయంలో రాక్షసులకు బాగా బలం పెరిగిపోతుంది. అందుచేత మీరు తీవ్రమైన పరాక్రమవంతులుగా ఉంటారు. మీరు బలవంతులై వీరత్వంతో విక్రమిస్తారు. అందుచేత ఈ రాత్రిపూట జరిగే యుద్ధంలో నువ్వు రాక్షసమాయ ప్రయోగించు, కర్ణుణ్ణి జయించు. మరోవైపున పాండవులు దుష్టద్యుమ్నుణ్ణి ముందుంచుకొని ద్రోణుణ్ణి వధిస్తారు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు కూడా ఘటోత్కజుడితో ఇలా అన్నాడు, ఓ ఘటోత్కచ, మన సైన్యాలు అన్నిటిలోనూ నువ్వు సాత్వికి భీముడే శ్రేష్ఠులని నా అభిప్రాయం. అందువల్ల ఈ రాత్రి సమయంలో నువ్వు కర్ణుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి. నీకు సాత్వికి అండగా ఉంటాడు, నువ్వు సాత్వికి సహాయంతో కర్ణుని జయించు అన్నాడు. ఆ మాటలు విని ఘటోత్కజుడు ఇలా అన్నాడు, ఓ మహాత్మ, నీ ఆజ్ఞ, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఒక్క కర్ణుడినే కాదు, అతడితో పాటుగా ద్రోణాచార్యుణ్ణి, ఇతర రాజులను కూడా ఎదుర్కొంటాను. వారితో యుద్ధం చేయటానికే నేను సమర్థుణ్ణి. ఈ రాత్రి సమయంలో కర్ణుడికి తగిన విధంగా యుద్ధాన్ని నేను ప్రసాదిస్తాను. ఈ భూమి ఉన్నంతకాలం ఈ యుద్ధం గురించే మానవులు ఎంతో చెప్పుకుంటూ ఉంటారు. అలా నేను యుద్ధం చేస్తాను. నేను రాక్షస ధర్మాన్ని అనుసరిస్తాను. నా ధర్మ ప్రకారంగా శూరులను, భయపడిన వారిని, దోసిలి పట్టి శరణు కోరిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టను, అందరినీ చంపేస్తాను అని చెప్పి కృష్ణార్జునులకు నమస్కారం చేశాడు. యుద్ధానికి సిద్ధమై నీ సైన్యం ముందుకొచ్చాడు. కర్ణుడు ఉన్న చోట నీ సైన్యాన్ని భయపెడుతూ సంకుల సమరం ప్రారంభించాడు. కర్ణుని ఎదిరించాడు. అప్పుడు ఆ ఘటోత్కజుడు ముఖం వెలిగిపోతుంది, జుట్టు కాంతితో వెలిగిపోతుంది. అతన్ని చూసి కర్ణుడు నవ్వుతూ ఎదిరించాడు. అప్పుడు ఆ కర్ణ ఘటోత్కజుల మధ్య పూర్వం ఇంద్ర ప్రహ్లాదులకు మధ్య జరిగిన యుద్ధంలాగా భీషణమైన యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.